ముందుగా ఈ ట్వీట్ కాస్త క్షుణ్ణంగా చూడండి. బీఆర్ఎస్లో కీలక నాయకురాలు ఎమ్మెల్సీ కవిత చేశారు. ఇవాటి నుంచి 10వ తరగతి పరీక్షలు కదా, ఆ నేపథ్యంలో ఇలా ట్వీట్ చేశారు. అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ట్వీట్ చూడండి. నెల్లూరు నగర ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ చేసిన ట్వీట్ ఇది. దీన్ని కూడా నిశితంగా పరిశీలించండి. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మక్కీకి మక్కీ, అసలు అక్షరం పొల్లుపోకుండా డిట్టో అవే ట్వీట్లు. ఇవాటి నుంచి 2 రాష్ట్రాల్లోనూ 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి, అందుకే ఈ ట్వీట్లు అన్నమాట. కానీ ఇంత యథాతథంగా ట్వీట్లు ఎలా సాధ్యం? ట్వీట్ చివరిలో చుక్కల సంఖ్యతో సహా అవే ట్వీట్లు. వీటన్నిటికీ ఒకటే సమాధానం కనబడొచ్చేమో, అదే ప్రశాంత్ కిషోర్ లీడ్ చేస్తున్న ఐపాక్ టీం. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్కు కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి కానీ పొలిటికల్ స్ట్రాటజీల్లో సాయపడేది ఐపాకే కదా. ఆ టీంకు చెందిన వారే బహుశా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాండిల్ చేస్తూ ఉండి ఉండొచ్చు. రెండు చోట్ల పరీక్షలు ఒకే రోజున మొదలవడంతో ఇద్దరి అకౌంట్ల నుంచి ఇదిగో ఇలా అచ్చుగుద్దినట్టు ఒకే మెసేజ్ను పోస్ట్ చేసేశారు. Thank you.